సార్ యశోద మూవీ మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది, బాగానే నడుస్తుంది. నెక్స్ట్ ఓటీటీలో కూడా వస్తుంది, అది కూడా భారీ మొత్తంగా తీసుకున్నారని చెప్పి వినిపిస్తుంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఏంటంటే అది ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేసే టైంలో ఒక అడ్డుగోడలాగా ఏంటంటే ఈవా ఫెటర్నిటీ సెంటర్ అని చెప్పి ఈ పేరు వాడుకున్నారని చెప్పి ఆ ఫెటర్నిటీ సెంటర్ వాళ్ళు ఏంటంటే కేసు వేయడం జరిగింది. సో అసలు నిజంగా దీన్ని ఇలాంటి ఇష్యూస్ వల్ల కూడా ఇవి ఆపే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్? అసలు నిజంగా ఇది అంత పెద్ద ఇష్యూ అంటారా? అయ్యో ఎందుకు కాదు గౌతమి, చాలా పెద్ద ఇష్యూ చెప్పాలంటే. కంటే అట్లా అని చెప్పి సినిమా వాళ్ళ పాపం వీళ్ళకి మిస్టేక్ ఏం లేదు. ఇక్కడ వీళ్ళేమనుకున్నారంటే ఆ మూవీకి ఆ ఫర్టిలిటీ సెంటర్ హైలైట్ కాబట్టి మంచి పేరు ఉంటే బాగుండు అని చెప్పేసి నీట్గా తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇట్లాంటి వాటికి ఎక్కువ పింక్ కలర్స్ ఏ ఉంటాయి, పింక్ కలర్ ఇచ్చుకున్నారు, బాగుంది. బర్త్ ఇవా అంటే పుట్టుక, లైఫ్ ఆ మీనింగ్స్ వచ్చేలాగా ఇవా అని పెట్టుకున్నారు, జీవం అలా. అండ్ అది వీళ్ళు డిక్షనరీలో బాగా ఎతికెతికి తీసుకున్నారు పాపం, కానీ వీళ్ళు గూగుల్లో సెర్చ్ చేసి ఉంటే ఇప్పటికీ వచ్చే, కానీ గూగుల్లో చూసినా కూడా వీళ్ళకి ఇవా మీద ఏమైనా ఉన్నాయా అంటే ఇవా పర్ఫ్యూమ్లో వస్తాయి, అది పింక్ కలర్ లో లేడీస్ పర్ఫ్యూమ్. అంటే ఆ ధైర్యంతోనే వాళ్ళు ఆ పేరు పెట్టుకోవడం అన్నది జరిగింది. అంటే పర్ఫ్యూమ్ మీద ఉన్నాయి కదా, ఎటువంటి క్లాషెస్ అన్నా మనకి రావు అని చెప్పి లేవని అనుకుని పెట్టుకున్నాం. కానీ ఫర్టిలిటీ సెంటర్ అని చూసారో లేదో మరి చూడకుండా అనుకొని ఉంటారు లేండి, కొన్నిసార్లు అవుతాయి అప్పుడప్పుడు పొరపాట్లు లేండి, కానీ చిన్న చిన్న పొరపాటు, కానీ ఇదిగో ఇట్లాంటి వాటికి దారితీస్తాయి. ఓకే, అయితే అలా చేశారు, అయిపోయింది సినిమా అంతా, మంచి బజ్ నడుస్తుంది. రీసెంట్గా వాళ్ళ హాస్పిటల్ నుంచి ఎవరో అలా సరదాగా ఫ్యామిలీతో వెళ్ళి చూస్తే తెలిసింది ఇదేంటి ఇవా ఫర్టిలిటీ సెంటర్ని ఇలా చేశారు అని. వెళ్ళి వాళ్ళ మేడంకి చెప్పారు, ఆవిడ పేరు ఏదో ఉండే ఐశ్వర్య నుపూరో ఏదో సంథింగ్, ఓకే, ఆవిడకి చెప్పి ఇక తను కోర్టులో స్టే చేసేసింది. ఓకే, అంటే ఇక మా దీనివల్ల మా ఫర్టిలిటీ సెంటర్ ఎవరు రావట్లేదు, దీని కారణం మేము బాగా నెగిటివ్ చూపించారు కదా, కారణం మాదే అనుకోని. అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యాచింగ్ ఎలా కుదిరిందంటే ఆ ఫర్టిలిటీ సెంటర్ని మనకి అసలు యాక్చువల్ అంత పెద్ద భవనాలు ఉండవులే, ఓ పెద్ద మల్టీ స్పెషల్ హాస్పిటల్ కూడా అంత పెద్దగా ఉండదు, కానీ మనం అలా చూపించారు. అయినప్పటికీ కూడా స్టార్టింగ్ ఆ పిల్లర్స్ 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 ఉంటాయి చూడ, ఆ విజువల్స్, ఆ బిల్డింగ్ దాన్ని ఏమంటారు ఆ ఎక్స్టీరియర్ లుక్ ఏదైతే ఉందో ఆ డిజైన్, ఈ ఒరిజినల్గా ఈ వాళ్ళ ఫెటిలిటీ సెంటర్ కూడా ఎంట్రెన్స్లో అట్లా పిల్లర్స్ 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 ఉన్నాయి, అట్లా మ్యాచ్ అవుతుంది అంటే కొంచెం చూసినా కూడా. అందుకే ఇక వీళ్ళకి కొంచెం పాపం వాళ్ళు తెలియక చేశారు, లేక అనుకోకుండా కొన్ని కొన్నిసార్లు ఇలాంటి పొరపాట్లు అవుతాయి, అది ఎవరు ఊహించుండరు. వీళ్ళ కోర్టులో స్టే చేశారు. అయితే సినిమా ఇక ఇప్పటికే థియేటర్లో ఆల్మోస్ట్ ఇక అయింది అని సీమ్ ఉన్న దాన్ని ఇంకా లాంగ్ రన్ అయిపోయింది, ఇంచుమించు ఆడుతుందిలే కొన్ని దాంట్లో, బట్ ఇంకా అంత లేదు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వీళ్ళ ఏంటి ఓటీటీకి వెళ్తారు కదా, ఇంకా థియేటర్లోనే కొంతమంది చూశారు చూడలేదు, ఇట్లా ఓటీటీకి వెళ్తే అందరూ చూస్తారు కదా, అంత బజ్ ఉంది సినిమా పైన, దీన్ని ఆపండి అని చెప్పేసి వాళ్ళు ఓటీటీ శాటిలైట్ అన్నిట్లో ఆపడానికి ఆవిడ పిటిషన్ వేస్తే కోర్టు కూడా దానికి ఎక్స్ప్లెనేషన్ అడిగింది. చేయొచ్చు దీన్ని, ఏం లేదు, ఇలా అది ఆ బ్లర్ చేసి ఇవనే పదం డైలాగ్స్లో వచ్చినప్పుడు కొంచెం కట్ చేసి. నిజంగానే మూవీలో ఎక్కువ సార్లు ఆ పేరు అనేది యూజ్ చేయడం జరిగిందా సార్? పేరు యూజ్ చేయడం జరిగిందా అంటే అసలు ఆ బిల్డప్ షాటే ఇవా అని అలా చూపించారు మొత్తం. అది ఎంత బాగా రిజిస్టర్ అవుతుంది అంటే అసలు ఎట్లా చెప్పాలి, సినిమా టైటిల్ కంటే ఎక్కువ రిజిస్టర్ అయింది అది. అవునా? అట్లా సో అంత అంటే దాని గురించి చెప్పడం కదా. ఒకవేళ ఇప్పుడు మీరు అన్నట్టు అది బ్లర్ చేసి ఆ వర్డ్ వచ్చిన చోట కట్ గాని చేస్తే ఇప్పుడు వీళ్ళు వాళ్ళు యాక్సెప్ట్ చేసి సంబంధం లేదు, ఇంకా అవసరం లేదు. అంటే సరే ముందు నుంచి అయితే నువ్వు చూడలేదు, నువ్వు చూసినప్పటి నుంచి నీకు అభ్యంతరం వ్యక్తమైంది చెప్పావు, సరే సి వీళ్ళు కూడా ఇప్పుడు టీజర్ ట్రయల్ ఉన్నప్పటి నుంచి ఉంది అవి ఇవా ఫెటిలిటీ సెంటర్, అప్పుడైనా చూడాలి కదా, వీళ్ళు చూడలేదు. సో అది అప్పుడు వాళ్ళ మిస్టేక్ అవుతుంది కదా సార్? వీళ్ళు కూడా చూడలేదు, వాళ్ళేమన్నా వీళ్ళని చూసి పెట్టుకున్నారా? అంటే ఒకవేళ స్టార్టింగ్ లోనే కానీ వీళ్ళు కానీ చూసి ఉంటే అది మనకి మూవీ రిలీజ్ అయ్యేటప్పుడే వాళ్ళు కొంచెం సెర్చ్ చేసుకునే ఛాన్సెస్ ఉండేది, సెర్చ్ చేసుకునే ఛాన్స్ ఉండేది, ప్లస్ మూవీ రిలీజ్ మీద కూడా దాని ఎఫెక్ట్ పడేది. పాపం ఈ అమ్మాయి చాలా ప్రమోషన్స్ లేకుండా కష్టపడి రిలీజ్ చేసుకున్నారు, దేవుడి దయ వల్ల అలా అవ్వలేదు అండ్ వీళ్ళకి మంచి లాభాలు వచ్చేసాయి. సమత దున్నేసింది ఫస్ట్ వీకే మొత్తం తీసేసింది, లాభాలు తీసుకొచ్చి ప్రొడ్యూసర్లా పెట్టేసింది నీట్గా. మన ఆదిత్య తీసిన ప్రొడ్యూసర్ నాకు తెలిసి బాలయ్య ఆదిత్య ట్రిప్లని కూడా ఈయన ప్రొడ్యూస్ చేయొచ్చు, ఓకే, అంత అంత మంచి కలెక్షన్స్ తీసుకొచ్చి పెట్టేసింది అండ్ దట్స్ ఇనఫ్. అండ్ ఇప్పుడు వచ్చిన ఈ ఇష్యూ మాత్రం వీళ్ళు సర్దు మనుగుతాయి. బేసిక్ ఎందుకు ఇట్లాంటివి వస్తాయి అంటే ఈవెన్ కొన్ని కొన్ని హాస్పిటల్స్ కూడా మనకి షూటింగ్స్కి ఇవ్వడానికి అభ్యంతరాలు తెలుపుతారు. ఎందుకో చెప్పన, ఇప్పుడు ఏదో ఇంపార్టెంట్ బాడీ హడావిడి హడావిడిగా హాస్పిటల్లో తీసుకెళ్తాం,
వాళ్ళు ఎలా చూపిస్తాం మనము, కెమెరా హాస్పిటల్ నుంచి ప్యాన్ చేసి దాని పేరు నుంచి ఆ సీన్ లోకి వస్తాం ఒక లాంగ్ షాట్ లో. వాళ్ళ హాస్పిటల్ పేరు కనిపిస్తూ ఉంటది కదా, కొన్ని ఒరిజినల్ హాస్పిటల్స్ చెప్తున్నా, మన షూటింగ్ లో వేరు కనిపిస్తే అందులో కనుక ఆ క్యారెక్టర్ చచ్చింది అనుకో, పేరు ఎవరికి అంటే పలానా ఏబిసిడి హాస్పిటల్ గుడ్ విల్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్, పలానా సో అండ్ సో హాస్పిటల్లో వెళ్ళిన బాడీ శవమై తిరిగి వచ్చింది అంటే వాళ్ళకి బ్యాడ్ అవుతుంది కదా. సరే అది మూవీని మూవీలా చూడలేకపోతున్నారా సార్? లేదు అలాగే ఇది మూవీని మూవీలాగా అంటే మూవీ చూసే వాళ్ళు చూస్తారు, బ్రాండ్స్ వాళ్ళు చూడరు. బ్రాండింగ్ వాళ్ళు ఎక్కడ నెగిటివ్ అయితే వాళ్ళు దాన్ని అలా పట్టుకుంటారు. బ్రాండ్ ఇంపార్టెంట్ కదా వాళ్ళకి. సినిమాలకు కూడా కొంతమంది ఇన్ఫిలిం బ్రాండింగ్ ఇస్తారు. ఇప్పుడు అదే హాస్పిటల్ సీన్ గురించి మనం మాట్లాడాం కదా, అదే హాస్పిటల్ సీన్ ఏదైతే ఉందో మన దీన్ని ఏమంటారు వీళ్ళకి అందులో అంటే ఒక మంచి ఆపరేషన్ జరిగి హీరో క్యారెక్టర్ డాక్టర్ అయ్యండి, మంచి ఆపరేషన్ జరిగి వాళ్ళు ఇంకేదైనా కొత్త క్రియేటివిటీ చేసి ఒక క్లిష్టమైన ఆపరేషన్ ని సులువుగా సాల్వ్ చేసే సీన్స్ ఉంటాయి కదా, రైట్ రైట్, అట్లాంటి వాటికి వాళ్ళు పబ్లిసిటీ ఇస్తారు, దాన్ని ఇన్ఫిలిం బ్రాండింగ్ ఇస్తారు. హాస్పిటల్ కాంటే ఎదురు డబ్బులు ఇస్తుంది మన లోగన్ అన్ని విధాలుగా వాడండి 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 అని. అంటే సిట్యువేషన్ అది, ఇప్పుడు అది మార్కెట్ హెల్ప్ అవుతుంది కదా. ఇది మార్కెట్ హెల్ప్ అవ్వనప్పుడు వాళ్ళు చాలా మంది ఇవ్వరు, షూటింగ్స్ కూడా ఇవ్వరు కొంతమంది. అంటే ఈవెన్ ఇప్పుడు అష్టాచమ్మ సినిమాలో మనకి బరిస్తా కేఫ్ అట్లా, అదే అదే నెక్స్ట్ అదే అడుగుదాం అనుకుని, ఇది ఓన్లీ హాస్పిటల్స్ కైనా ఇంకా ఎనీ ఆర్గనైజేషన్స్ కూడా దేనికైనా మన కళామందిని చూపిస్తారు. ఏదైనా షాపింగ్ ఉంటే ఫస్ట్ వాళ్ళు అందులో షాప్ చేసినట్టు మాల్స్ వాట్ ఎవర్ అవి ఇన్ఫిలిం బ్రాండింగ్ యూస్ చేసుకుంటారు. టూత్పేస్ట్లు ఏవైనా సరే దే విల్ టేక్ కేర్. అండ్ ఇంకోటి బంగారరాజు సినిమా ఉందా, అదంటే ఇంకా ఇంత అందంగా ఉన్నావేంటి అని చెప్పి నాగార్జున రమ్యకృష్ణ అడిగితే రమ్యకృష్ణ వెళ్ళి బీరువా తీసి చీరల మధ్యలో నుంచి గోద్రేజ్ హెయిర్ కలర్ తీసి ఇలా చూపిస్తాం. అంతకు మించి బ్రాండింగ్ ఎవరు ఇస్తారు? ఇంకా ఆ సినిమల చెట్టు సీతం వకీల దాంట్లో ఆ జయసీత రాయల్ బ్రాండ్ అని ఇలా చూపించుకుంటూ పోస్తారు వాళ్ళు వంటలు చేస్తారు. ఇవి ఉంటాయి ఇన్ఫిలిం బ్రాండింగ్స్ ఇవి అంటే. ఇప్పుడు అదే అదేంటిది వంటలు తిన్నాక వాంట్ అయ్యే సీన్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అట్లా బ్రాండింగ్స్ ఇవ్వరు, ఒప్పుకోరు. ఇట్లా ప్రతి దాంట్లో పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవాళ జరిగింది ఏంటంటే ఇది తీవ్ర నష్టమే. ఫెర్టిలిటీ హాస్పిటల్ మళ్ళీ ఇక్కడేమో అది పెద్ద మాఫియా వాళ్ళు అది వాళ్ళు ఇది అని వీళ్ళు చూపించేశారు. ఇక అదేమో రోడ్డు మీద ఉంది మన బంజారా హిల్స్ లో, అక్కడే కేర్ హాస్పిటల్ చుట్టుపక్కల అన్ని హాస్పిటల్స్ ఉంటాయి, అక్కడ అక్కడే ఉన్నారు. మంచి లొకేషన్ వీళ్ళది, ప్రైమ్ లొకేషన్, ఇట్స్ ఓకే. కొంచెం డ్యామేజ్ అయితే జరిగింది, వీళ్ళు తెలియక చేసిన తప్పేలే, తెలిసైతే ఎవరు చేయాల, సరిదిద్దుకోవచ్చు, ఆప్షన్స్ ఉన్నాయి, అంతే, ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే సార్. సార్ ఒకవేళ ఇప్పుడు హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఒకవేళ అంటే మీ అంటే మా పేర్లు అవి ఉన్నాయి కదా, ఇవి కానీ మ్యూట్ చేసి ఉంటే మాకు ఓకే అని చెప్తే అప్పుడు హ్యాపీగా ఓటీటీలో రిలీజ్ చేసుకోవచ్చా? ఇంకా ఎలాంటి అభ్యంతరం వాళ్ళకి అభ్యంతరం లేదు అంటే, ఇది కేసు అంటే కోర్టు వరకు వెళ్లకుండా వీళ్ళే సర్దుమనుకొని అంటే మాట్లాడుకుంటే బెస్ట్ ఏమో కదా సార్? అదే అనుకుంటున్నా, వాళ్ళ వరకు వెళ్ళకపోతే అండ్ వాళ్ళకి అభ్యంతరం లేకపోతే వెళ్ళొచ్చు. ఇప్పుడు మన వాళ్ళు కూడా వెళ్ళారు, రిపోర్టర్ వెళ్ళారు ఇందాక కవర్ చేసి, వాళ్ళు అదే చెప్తున్నారు మాకు అభ్యంతరం ఏంటంటే